ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీరందరూ క్షేమమని మీ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి, దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం మన ధ్యానం కొరకు చదువుదాం. బైబిల్ ఉన్నవాళ్ళు, మరి కూర్చున్న వారందరూ కూడా మీరు బైబిల్ తీసి చూడండి, ఈ ఆరాధనను ఫాలో అవ్వండి. దీని ద్వారా ఆత్మీయ మేలు పొందండి. మాత్రమే కాదు, అనేకులకు దీన్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా విని ఆత్మీయ బలం పొందినట్లు, ఆత్మీయ మేలు పొందినట్లుగా మీరందరూ కూడా సహకరించాలని, తెలియచేయాలని, మీ స్పందన కూడా వెంటనే తెలియచేయాలని దైవజనుడిగా, ఆత్మీయ తండ్రిగా నేను తెలియజేస్తున్నాను. వాక్యం చదువుదాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని, ఈ ఆరాధనను, ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ ధన్యులని, మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలగాలని నేను తెలియజేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. తొందరగా దేశంలో, దేశాల్లో, భూలోకం అంతా కూడా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో విడుదల కలిగి అందరూ స్వేచ్ఛగా దేవాలయంలో, దేవుని మందిరంలో మనం ఆరాధన చేయటానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఆమేన్. ఈ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చదివాం. జ్ఞాని అయిన సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను, ఈ ప్రసంగి గ్రంథంలో 1-2 అధ్యాయాల్లో మనం చూస్తే అన్నిటినీ కూడా చెప్పాలంటే అన్ని విషయాల్లో అనుభవించి అన్ని లోతుల్లో ప్రయాణం చేసిన తర్వాత ఈ సొలొమోను గ్రహించింది ఏమిటండి అంటే, లేక తెలుసుకుంది ఏంటండి అంటే, రాయబడింది 1వ అధ్యాయం 2వ వచనంలో, వ్యర్థమో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఇక దాని కింద చూస్తే 4వ వచనంలో ఉంది, తరము వెంబడి తరము గతించిపోతుంది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఈ కింద భాగంలో చూస్తే ఈ రీతిగా వ్యర్థము, ఇవన్నీ తన అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు. భూమి మీద మనుషుడు పడుతున్న ప్రతి ప్రయాస కూడా, సూర్యుని కింద పడుతున్నదంతా కూడా వ్యర్థం. ఇవన్నీ గ్రహించిన వాడై 3వ అధ్యాయంలో ప్రతి దానికి సమయము కలదు. ప్రైజ్ ది లార్డ్. మన ధ్యానాంశము తగిన సమయము. అందరూ చెప్దాం, తగిన సమయము. ప్రతిదానికి తగిన సమయం ఒకటి, తగిన సమయం ఒకటి ఉంటుంది. ఒక పండు రావాలన్నా, ఒక కాయ రావాలన్నా, ఒక పూత రావాలన్నా, ఒక చెట్టు మొలవాలన్నా, ఇవన్నిటికి కూడా ఒక సమయము లేక తగిన సమయం ఉంటుంది. ఇప్పుడు పడితే అప్పుడు వెళ్ళి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పళ్ళు కోసుకోలేం. ఇప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఏది పడితే అది చేయలేం. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఆ టైంలోనే అవి జరుగుతాయి. ప్రతిదానికట సమయము కలదట. ప్రభు కూడా ఇదే మాట చెప్పారు యోహాను సువార్త 2:4లో, నా సమయము ఇంకా రాలేదు, నా సమయము ఇంకా రాలేదు. ద్రాక్షారసం అయిపోయిందని వారంతా కంగారుగా గాభరా పడుతున్న సమయంలో మరియా వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తున్నప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటే, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఈ సమయం కొరకు మత్తయి సువార్త 26వ అధ్యాయం
పదహారో వచనంలో ఇలాగు రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనంలో వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. అప్పగించుటకు తగిన సమయం. 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించటానికట తగిన సమయము కనిపెట్టాడట. తగిన సమయం, ప్రతిదానికి ఒక సమయం ఉంది, అనగా తగిన సమయం ఉంది. ప్రసంగ గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడింది ఇలాగు, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయమున్నది. తగిన సమయం, ప్రతి ప్రయత్నానికి ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. ఏ సమయంలో ఏది జరగాలో, ఏ సమయంలో ఏది రావాలో, ఏ సమయంలో ఎలాగుండాలో అంత దైవానుగ్రహం. నమ్మిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి ఇలా. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయం, ఈ 17వ వచనంలో కూడా అదే చూస్తున్నాం మనం. ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నది. స్తోత్రం. 3 రకాలైన సమయాలు దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం లేక చెప్పదలిచాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. ఏ సమయం? తగిన సమయం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. ఆమేన్. సమయము, ప్రతిదానికి సమయం ఉంది. దేని సమయంలో, దేని టైములో అది జరగటానికి దేవుడు నిర్ణయించాడు. ప్రతి క్రియకును తగిన సమయము, ప్రతి ప్రయత్నానికి తగిన సమయం. ముఖ్యంగా మొట్టమొదటి మాట హెచ్చించే సమయము, ప్రతి సమయము లేక తగిన సమయములో దేవుడు మిమ్మను హెచ్చించునట్లు. స్తోత్రం. ప్రయాసపడు వారి వలనయనో పొందగోరు వారి వలన ఏమీ కలగదట, కరుణించు దేవుని వలనే సమస్తము కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. దానికి కావలసింది ఏమిటంటే తగిన సమయం. ఈ పేతురు పత్రికలో మొదటి నుండి మనం చూస్తే చెదిరిపోయినటువంటి వారిలో చెదిరినటువంటి లేక చేరిన విశ్వాసులు క్రైస్తవులకు యాకోబు పత్రికలోనూ పేతురు పత్రికలో వారు తిరిగి వారు మరలా పునరుజ్జీవం పొందటానికి పత్రిక రాయబడింది. ఎన్నో శ్రమలు అనుభవించారు. నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల చేత శుద్ధపరచబడుచుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదైతే తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదానికి, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రపంచం అంతా ఏ పరిస్థితుల్లో ఉందో ఈ రోజున మనకు తెలుసు. కేవలం భారతదేశమే కాదు, లేక ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాకుండా ప్రతి దేశం కూడా ఈ భూలోకం అంతా అల్లాడిపోతుంది, తలకిందులైపోతుంది. ఎన్నెన్నో పరిశ్రమలు మూతపడ్డాయి, ఎందరో అనారోగ్యాల బారిన పడిపోయారు. ఎన్నో ఎన్నో అవస్థలు మన దేశంలో భూలోకంలో జరుగుతున్నాయి. వీటన్నిటికీ వాక్యం సెలవిస్తుంది, అన్నిటికట కుదురుబాటు కాలం ఒకటి ఉందట. అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది. అదే దాన్ని ఏమంటారంటే తగిన సమయం. తగిన సమయం ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో, వ్యక్తిగతంగా, సంఘపరంగా, ప్రతిదానికి, ప్రతి వారికి కూడా తగిన సమయం ఒకటి ఉంది. ఆ తగిన సమయం వచ్చే లోపలనే కొన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా కాక ప్రతికూలంగా మారుతాయి. కొన్ని తట్టుకోవాల్సి ఉంది. కీడుని తట్టుకోవాలి, నష్టాన్ని తట్టుకోవాలి, కష్టాన్ని తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకున్న తర్వాత మాత్రమే నీ జీవితంలో తగిన సమయం వస్తుంది. స్తోత్రం. ఒక వారు ఆరంభం నుండి లేక పెద్ద కంపెనీ లేక ఇండస్ట్రియలిస్ట్ని చూడండి, వారు ఆరంభం నుండి ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో. వారి గతాన్ని చూస్తే ఎన్నో ఎన్నెన్నో విషయాలు వారిలో ఉంటాయి. పుట్టిన వెంటనే ఏ మనిషి నడవడు, పుట్టిన వెంటనే ఎవరో కూడా కుబేర్లు కారు.
వారు ఆ స్థాయికి రావటానికి వారి శ్రమ ఎంతో ఉంటుంది, లేక వారి తల్లిదండ్రుల శ్రమ ఎంతో ఉంటుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేకుల చరిత్రలు ఉన్నాయి. దానిలో ఈ సందర్భంలోనే చెప్పదలిసింది ఒక మహనీయుడు గురించినటువంటి చరిత్ర. ఆయన అట్టడుగు స్థాయిలో చాలా పెద్ద కుటుంబంలో పుట్టినటువంటి వాడు, కడసారి వాడుగా ఉన్నాడు, అంటే చిన్నవాడు. ఈ చిన్నవాడుగా పుట్టినటువంటి వ్యక్తి ఎడ్యుకేటెడ్ కాదు, అంటే చదువుకున్నవాడు కాదు. ఆయన ఏదో మందలను మేపుకుంటూ ఉండేవాడు, కుటుంబంలో తల్లిదండ్రులు చెప్పిన మాటకి విధేయుడవుతూ ఉండేవాడు. ఆ వ్యక్తి జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు, వీటిని ఎలాగో అధిగమించగలిగాడో దేవుని వాక్యంలో చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం తీయండి అందరూ. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినపడగా ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి, దావీదు మీద, నోట్ దట్ పాయింట్, ఏలియాబు తన పెద్ద అన్న అయిన ఏలియాబుకు దావీదు మీద కోపము వచ్చి, అక్కడ ఆగుదాం. తన పెద్ద అన్నయ్యకు ఏలియాబుకు దావీదు మీద కోపం వచ్చింది. సాధారణంగా పిల్లల మీద పెద్దవాళ్ళ కోపం రావటమో, పెద్దవాళ్ళకి పిల్లల మీద కోపం, పిల్లలకి పెద్దవాళ్ళ మీద కోపం రావటమో సహజం. ఏలా లోయలో ఇస్రాయేళ్ళు ఫిలిస్తీన్లతో యుద్ధానికి కూర్చున్నారు, యుద్ధం చేయటానికి సిద్ధమవుతున్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో తన అన్నయ్య, తన తండ్రి అయిన యెషయి ఆ పిల్లల యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవటానికి కడసారి వాడైనా చిన్నవాడైనా బాలుడైనా దావీదుకి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి మూట కట్టి ఆ మూటను భుజాన పెట్టి, ఇదిగోరా ఇది మీ అన్నలకిచ్చి అన్నల యొక్క క్షేమ సమాచారం ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి కనుక్కురామని పంపించాడు. ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి, ఎలా ఉన్నావు అంటే నిమిషంలో తెలిసిపోతుంది సమాచారం. అవసరమైతే ముఖాముఖిగా మాట్లాడుకునే వీడియో కాల్స్ వచ్చేసినాయి. కానీ ఆ రోజుల్లో ఇటువంటి పరికరాలు, ఇటువంటి యంత్రాలు ఏవి లేవు గనుక ముఖాముఖిగా మాట్లాడటమే, ముఖాముఖిగా చేయటమే జరిగేది. తండ్రిగా తన ప్రేమ వారి మీద ఉన్నందు చేత తన చిన్న కొడుకును పిలిచి ఈ మూట ఇచ్చి, లేక ఆహార పదార్థాలు ఇచ్చి, ఇది మీ అన్నలకిచ్చి చూసి కనుక్కురారా బాబు అంటాడు. ఈయన మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో అక్కడికి రావచ్చాడు ఏలా లోయ దగ్గరికి. తన అతడు వారితో మాట్లాడున్నది, అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ ప్రజలందరూ ఎందుకు ఇంత భయభ్రాంతులుగా ఉన్నారు, కారణం ఏంటండి అంటే, ఇదిగోండి గొల్యాత్ అనేటువంటి వాడు మరి ఇస్రాయిల్ అందరిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు, ఇలాగ ఇలాగ ఇలాగన్న విషయం చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటున్నాడు. అతడు మాట్లాడుతున్నది విన్నప్పుడు ఈ పెద్దన్న ఆ మాటలన్నీ వినగా దావీదు మీద ఏం కలిగిందండి అంటే కోపం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో హెచ్చించే స్వభావం వచ్చినప్పుడు, లేక తగిన సమయం ప్రారంభమైనప్పుడు, ప్రారంభం అవటానికి ముందు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఒకటి కుటుంబంలో వ్యతిరేకత. తన పెద్ద అన్నయ్యకు ఏలియాబు తన మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటున్నాడు చూసారా, అతనితో దావీదుతో, ఎందుకు వచ్చితివి, నువ్వెందుకు వచ్చావు, అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. ఆమేన్. నీ గర్వము నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. దావీదు మంచి ఉద్దేశంతో తండ్రి చెప్పిన మాటకు లోబడి తండ్రి చెప్పినట్టుగా చేయటానికి వస్తే, ఒకటి ఫస్ట్ వ్యతిరేకత, తన అన్నకు తన మీద కోపం వచ్చింది. సాధారణంగా కడసారి వాళ్ళ మీద, అంటే చిన్నవాళ్ళ మీద పెద్దవాళ్ళకి ఎప్పుడు ప్రేమ ఉంటుంది. అయ్యో చిన్నవాళ్ళే, చిన్నదిలే, అందరికంటే చివరిలో పుట్టిందిలే, చివరిలో పుట్టాళ్ళే అని చిన్నవాళ్ళ మీద పెద్దవాళ్ళకి ప్రేమ మమకారాలు సహజంగా ఉంటాయి. కానీ ఇక్కడ వ్యతిరేకంగా దావీదు మీద తన పెద్ద అన్నకి కోపం వచ్చింది. ఏం చేశాడండి, ఏ అల్లరి చేశాడని, ఏం పగలగొట్టాడని, ఏం చేశాడని, ఏమి చేయలా. అక్కడికి వచ్చాడని, శత్రువుల గురించి తెలుసుకుంటున్నాడని తన అన్నకి కోపం వచ్చింది. అంటే ఒకటి కుటుంబ వ్యతిరేకత, కుటుంబ తగిన సమయము వచ్చేసరికి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయము వచ్చేసరికి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దావీదు ఒకటి కుటుంబ వ్యతిరేకత.
నీ హృదయ చెడుతనము నేను ఎరుగుతును, నింద మోపేశాడు అన్న, నువ్వు మంచివాడు కాదు అన్నాడు, నీవు మంచి మనసు కాదు నీదన్నాడు. ఇక రెండోది చూడండి, 33వ వచనంలో సౌలు ఈ ఫిలిస్తీనును ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో నిను నీకు బలము చాలదు. నీకు బలం చాలదో, వాడు చిన్ననాటి నుండి విద్యాభ్యాసం యుద్ధాభ్యాసం చేసిన వాడు, యుద్ధమందు ఆరు తేలిన వాడు, నీకు బలము చాలదో. ఒకటి, ఎలాంటి పరిస్థితి ఈ దావీదుకి ఎదురైందంటే కుటుంబంలో నుండి వ్యతిరేకత, తాను చేస్తున్న మంచికి చెడు ఎదురైంది, తన మంచి మనసుకి చెడు ఎదురైంది. నువ్వు మంచి చేస్తావు, నీ కుటుంబం కొరకు, నీ రక్త సంబంధుల కొరకు నువ్వు పోరాడతావు, వారికి మంచి రోజులు రావాలని ఎదురు చూస్తావు, కానీ కొన్నిసార్లు నువ్వు చేసిన దానికి వ్యతిరేకంగా చెడు ఎదురవుద్ది, అది ఎదురైంది. ఇక రెండోది చూస్తే 33వ వచనంలో దావీదులో ఉన్న ఆసక్తిని, దావీదులో ఉన్న ఆత్మ ఆరాటాన్ని ఒక్క మాటతో నిరుత్సాహపరిచాడు రాజైన సౌలు. నిరుత్సాహం, ఒకటి వ్యతిరేకత, రెండవది నిరుత్సాహం. నువ్వెంతో పనిచేయాలనుకుంటావు, నువ్వెంతో పోరాడాలనుకుంటావు, ఎవరో ఒకళ్ళకు ఉంటారో నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న ఉద్రేకాన్ని, లేక నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఒక్క మాటతో నీరు కార్చేస్తారు, అనగా నిరుత్సాహం పరిచాడు. ఇక మూడో చూస్తే, ఇక ఇలాంటి నిరుత్సాహం ఎదురైనా సరే ఎక్కడికి వెళ్ళాడండి అంటే ఏటిలోనికి వెళ్ళాడట. 40వ వచనం ఉంది, తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకున్నాడు. 5 నున్నటి రాళ్లను ఏరుకున్నాడు. ఈ నున్నటి రాళ్ళు ఏరుకుని తన వడిసల్లో ఉంచుకుని ఎక్కడున్నాడో ఫిలిస్తీయుడు, ఆ ఫిలిస్తీయుడు దగ్గరికి వెళ్ళటం ప్రయత్నించాడు, అదే దారిలో వెళ్తున్నాడు. ఇక మూడో విషయం ఏం జరిగిందండి అంటే, రాళ్ళు ఏరుకుని దావీదు బయలుదేరిన తర్వాత 43వ వచనంలో ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. తన దేవతల పేరట దావీదును శపించెను. ఆమేన్. ప్రజాశ్రేయస్సు కోసం, తండ్రి మాట నిలబెట్టడానికి కోసం, తండ్రి చెప్పిన పని చేయటానికి కోసం దావీదు ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నెన్నో పరిస్థితులు ఎదురైనాయి. నీ మంచికి చెడుదరవుద్ది, నీ పరిస్థితులకు వ్యతిరేకమవుతుంది, ఎన్నో రకాల పరిస్థితులు నీ మీదకు వస్తాయి. ఇలాగూ మూడోది చూస్తే, దావీదు శపించబడ్డాడు. తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరికి రా, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చేస్తాను అని ఫిలిస్తీయుడు దావీదుతో అనెను. శపించబడ్డాడు. హెచ్చించే సమయం, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించేటప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవో, నీకు వ్యతిరేకంగా ఉంటాయి. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయము తగిన సమయం. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ కుటుంబంలో ఎక్కువ ఇబ్బందులు ఎక్కువైనాయా, సమస్యలు ఎక్కువైనాయా, నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయ్యారా. దావీదు జీవితంలో చూస్తే ఎన్నెన్నో మంచి పనులు చేసిన దావీదుకి అందరూ వ్యతిరేకమైపోయారు. కొంతకాలం ప్రతి ఒక్క మనిషిలో చెప్పాలంటే రెండు ఫీల్డ్లు నడుస్తాయి, ఒకటేం గుడ్ టైం, రెండోదేం బ్యాడ్ టైం. కొన్నిసార్లు అంటూ ఉంటారు, బ్యాడ్ ఫీరియడ్ నడుస్తుంది నాకు అంటారు. నువ్వెంతైనా మంచి చెయ్యి, నువ్వెంతైనా మంచి కొరకు పోరాడు, కానీ నీ జీవితంలో దావీదులాగానే చెడుదిరవుతూ ఉంటుంది. మూడోది, దావీదు శపించబడ్డాడు. దేవుని చిత్తంలో నీ ఉంటే, దేవుని సన్నిధిలో నీ ఉంటే, ఎవరు ఎన్ని శపించినా ఈ ఫిలిస్తీయుడు లాంటి వారు, గొల్యాతు లాంటి వాడు, అన్యుడైన వాడు, దుష్టుడైన వాడు, ఇలాంటి వారు ఎన్ని శాపాలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి రావాలని ప్రయత్నం చేసినా, శపించినా, నువ్వు దేవుని చేతుల్లో ఉంటే దేవుడు వాటి అన్నిటి నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. నమ్మిన వాళ్ళంతా చెప్పండి ఆమేన్. సాధారణంగా కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి,
ఇవాళ మంగళవారం కనుక ఇవాళ శుక్రవారం కనుక లేక ఇటు వెళ్ళకూడదు కనుక అటు వెళ్ళకూడదు కనుక అనే సెంటిమెంట్ ఉంటాయి. అలాగే ఎవరైనా కనుక తన నోటితో నువ్వు ఇది అయిపోతావని కానీ మట్టి పట్టుకుని దుమ్ము పట్టుకుని వేసినా సరే అదే సెంటిమెంట్గా పెట్టుకుని ఇక దాన్ని ఏం చేయాలనేటువంటి బాధతో కుమిలిపోతూ ఉంటారు. దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆత్మావేశంతో ప్రజల శ్రేయస్సు కొరకు ముందుకు వస్తే తన ఇంటి వాళ్ళే తనకు వ్యతిరేకులైపోయి తను అవమానపరిచారు. తన అన్న తనను బాధ పెట్టాడు. తర్వాత చూస్తే రాజుగారు తన నిరుత్సాహపెట్టాడు. నిరుత్సాహం వచ్చినా బాధ పెట్టినా నువ్వు నమ్మిన దేవుని కొరకు నువ్వు నమ్మిన సిద్ధాంతం కొరకు దావీదు వలె నువ్వు అడుగు ముందుకేసినప్పుడు తగిన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తాడు, తగిన సమయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వాళ్ళంతా ఆమెన్ చెప్పండి. ఒక సమయం ఉంది అమ్మా, నా సమయము ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. ఆ సమయం వచ్చినప్పుడు దైవ నిర్ణయం జరిగినప్పుడు నీ కుమార్తెకి వివాహం జరిగిపోద్ది అని ఏంట అల్లుడు ఉంటాడు, నీ కుమారుడికి వివాహం జరిగిపోద్ది అని ఏంట కోడలు ఉంటుంది. అలాగూ నీ బిడ్డలకి సంతానం కలుగుద్ది. చదువుకున్నటువంటి బిడ్డలారా, ఉద్యోగం కొరకు ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారులారా, దావీదు వలె కనిపెట్టండి, దావీదు వలె తట్టుకోండి. దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళంతా గుండె మీద చేయిపెట్టి ఆమెన్ చెప్పండి. దావీదు శపించబడిన ఈ శాపము నన్నేం చేయలేదు, నా దేవుడు ఈ శాపం కంటే పైన ఉన్నవాడు. అందరు చెప్పండి, నా దేవుడు ఈ శాపము కంటే పైనున్నవాడు. ఆయన అందరిలో ఉన్నవాడు, అందరికంటే ముందున్నవాడు. ఆయనే నజరేయుడైన యేసు. ప్రతిదానికి తగిన సమయం ఉంది. ఈ లాక్డౌన్ నుంచి దేశం విడుదల పొందే సమయం ఒకటి ఉంది. ఈ వైరస్ నుండి విడుదల పొందే సమయం ఒకటి ఉంది. ప్రపంచ దేశాల్లో అనేక మంది శాస్త్రవేత్తలు దీనికి విరుగుడు కనిపెట్టడానికి విస్త ప్రయత్నాలు చేస్తున్నారట. ఒక సమయం ఉంది. ఆ సమయంలో అనుకోని రీతిగా కను రెప్పపాటున ఆ వ్యాక్సిన్ బయటకు వచ్చేస్తుంది. నమ్మిన వాళ్ళంతా ఆ వ్యాక్సిన్ని దేవుడు రప్పించబోతున్నాడు. ప్రజల యొక్క లేక శాస్త్రవేత్తల యొక్క ప్రయత్నాలన్నీ ఫలించే సమయం ఒకటి ఉంది. ఈ రాబోయే ముందు దావీదు తట్టుకున్నట్టుగా పరిస్థితులను తట్టుకోలేని పరిస్థితులు నీ మీదకు వస్తాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని రకాలుగా నష్టాన్ని ఏం మిగులుస్తుందంటే కష్టాన్ని తెచ్చిపెడుతుంది. కష్టం ఏం తెస్తుందంటే కన్నీరు తెచ్చిపెడుతుంది. ఈ పరిస్థితుల్లోనే ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కళ్ళు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమేన్. హబ్బక్కు గ్రంథంలో ఉంది, చదవద్దు కానీ 2వ అధ్యాయంలో అది ఆలస్యముగా వచ్చినను తప్పక నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుంది? తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చిన నీ పట్ల దేవుని సంకల్పం. మరలా చదవండి ఒక్కసారి, పేతురు మొదటి పత్రికలు 5వ అధ్యాయం 6వ వచనంలో మరలా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులయ్యుండుడి. ఆమేన్. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దేవుడు హెచ్చించే సమయం ఆసన్నమైనప్పుడు కొన్ని గుర్తులు ఉంటాయి. అదేమిటంటే వర్షం వస్తుందంటే దానికి ముందు కొన్ని ఆకాశంలో కొన్ని గుర్తులు కనపడతాయి. మబ్బు పడటమా, ఉరుములు రావటమా, గాలి రావటమా, ఏదో ఒకటి కనపడుతుంది. అలాగూ నీవు బాగా శోధించబడుతూ ఉంటే భర్త చేత, భార్య చేత, పిల్లల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్యం చేత, నీ కష్టార్జితం నీ కలిసి రాకపోవటం, కష్టపడతావు కానీ ఫలితాలు నీకు అందకపోవటం, ఇవన్నిటికీ గల కారణం ఏమిటంటే నువ్వు నిక్కచ్చిగా నిలబడిన దేవుని బిడ్డవైతే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. తగిన సమయము నీ కుటుంబంలోనికి రాబోతుంది. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమేన్. అప్పటి వరకు దావీదు ఎక్కడున్నాడో ఆ కుటుంబానికి తప్ప ఎవరికి తెలియదు. ఇతను ఎవరో రాజుగారికి కూడా తెలియదు. నీవెవరు అంటే నీ దాసుడైన యశ్వై కుమారుని అంటాడు తర్వాత. నువ్వెవరు అంటే నీ దాసుడైన యశ్వై కుమారుణ్ణి, నీ దాసునైన నేను అంటాడు 32వ వచనంలో చదివితే. ఈ రీతిగా ఇక్కడికి వస్తే మూడవదిగా చూస్తే దావీదు శపించబడ్డాడు.
శపించబడినా సరే ఇంకెందుకో ఇదంటారు చూసారా, బతుకుంటే బొత్సా గేరు తినొచ్చు, ఈ శాపాలు మనకెందుకురా బాబు, శాపానికి మనిషి ప్రతి వ్యక్తి కూడా భయపడతారు, నువ్వేమైపోతావో చూడు, నేనేం చేస్తానో చూడు అని వాళ్ళు అవతల వాళ్ళు పళ్ళ బిగుతూ మాట్లాడితే యువతల వాళ్ళకి చెమట్లు పడతాయి. ఏమవుద్దో, ఈ శాపం బిడ్డ మీద పడద్దో, గొడ్డు మీద పడద్దో, బ్రతుకు మీద పడద్దో, ప్రాణం మీద పడద్దో అనే భయం ఆందోళన. కానీ దావీదు ఏమీ పట్టించుకోలా, పైగా ఏమంటున్నాడు, శపించి నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగాలకు ఇచ్చేస్తానన్నాడు. ఈ విషయాన్ని కూడా ఏమీ మనసును పెట్టుకోలేదు, భయపడలా. ఆరు మూరల జానుడు కలిగిన వాడు గొల్యాతు, చిన్నవాడుగా బాలుడుగా ఉన్నటువంటి వాడు దావీదు. విగ్రహ పుష్టి అంటారు చూసారా, ఏ దేనికి భయపడలేదు. ఒకటే మాట అన్నాడు, నేను నువ్వు తిరస్కరించిన యెహోవా పేరట నీ మీదకు వస్తున్నాను, దేవుడు లోకంలో ఉన్నాడని, ఇశ్రాయేల్లో ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఇదిగో దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు, యుద్ధము యెహోవాదే. స్తోత్ర, నిరీక్షణ సన్నగిలలేదు, తనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం తగ్గిపోలేదు, అలాగే ముందుకెళ్ళాడు. అందుకనే దావీదు తన జీవితంలో విజయము చూశాడు. స్తోత్రం, కత్తి చేత కాదు. 49వ వచనంలో చూస్తే, తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి. దేంట్లో చెయ్యేశాడు? సంచిలో. గుర్తుపెట్టుకోండి, అది తన సంచి. పక్క వాళ్ళ సంచిలో చెయ్యేస్తే అది అపజయానికి కారణమవుతుంది. తన సంచిలోనే చెయ్యేశాడు. తన సమకూర్చుకున్న రాళ్ళే పట్టుకున్నాడు, తన కష్టార్జితమే పట్టుకున్నాడు, తను నమ్మినటువంటి వడిసల్నే పట్టుకున్నాడు. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. ఆ రాయి వాని నుదురున వచ్చి కొట్టినందుచేత వాడు నేలను బోర్లపడ్డాడు. కత్తియు ఈటియు డాల్ను పట్టుకొచ్చాడు గొల్యాతు, కానీ ఐదు రాళ్ళు వేరి ఒక్క రాయిని మాత్రమే దావీదు ఉపయోగించాడు. నీ దగ్గర స్పేర్ ఉంచుకో, దానిలో ఒకటే నీకు ఉపయోగపడుతుంది. అందుకే నీకు సంచి కావాలి. నిరీక్షణ అనే సంచి, ప్రార్థన అనే సంచి, పుట్టుదల అనే సంచి, అలాగూ రకరకాలైనటువంటి కలిగినటువంటి సంచులు నీ దగ్గర ఉండాలి. ఐదు రాళ్ళు మాత్రమే, పంచభూతాలు, పంచేంద్రియాలు, ఈ ఐదులో ఏది లోపించడానికి వెళ్ళలేదు. అది ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది, సంఘానికి ఇచ్చినటువంటి ఈవులు ఐదు. ఐదు ఈవులు, భక్తి జీవితం అనేటువంటి సంచిలో ఐదు ఈవులు ఉండాలి. అంటే ఐదు రాళ్ళు, పంచేంద్రియాలు, పంచభూతాలు, ఇవన్నీ ఐదు అనేది చాలా గుర్తు. అలాగే ప్రభు పొందిన ఐదు గాయాలు. ఈ ఐదు అనేది ఆరుకు ఏరుకోవచ్చు కదా, ఏడు రాళ్ళు ఏరుకోవచ్చు కదా, పన్నెండు రాళ్ళు ఏరుకోవచ్చు కదా, కానీ ఐదు రాళ్ళు మాత్రమే ఏరాడు. దానిలో ఒకటి మాత్రమే ఉపయోగించాడు. పేతురు వ్యవహారాలు అంటారు, ఆ అపొస్తలకారు 3వ అధ్యాయంలో, వెండి బంగారములు మా యుద్ధ లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, ఏసునామమున లేచి నడువు, ఒక్కటే ఉపయోగించారు. ఎందరున్నా నీ ఒక్కడిగానే ఉంటావు, ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే నిన్ను ఏమీ చేయలేవు. వారిలో ఒంటరైన వాడు 10,000 అవుతాడట, ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతాడట. కనుక ప్రియులారా, దావీదు లాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే, ఎన్ని నిరుత్సాహాలు ఎదురొచ్చినా సరే, దేవుడు హెచ్చించే సమయం ఒకటి ఉంది, అదే తగిన సమయం. స్తోత్రం, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కంగారు పడద్దు, గాబరా పడద్దు. ఏ పరిస్థితి నీకు ఎదురైనా సరే దేవుడు నిన్ను తోడుగా ఉంటాడు నీకు. ఏ ఇరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నేస్తమా, ఏల ఇరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా నేస్తమా, ఇరుకులో విశాలత కలుగ చేయుట నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత, కలత చెందనేలా కృంగిపోవనేలా నా దేవుని యందు నీవు నిరీక్షించుమా,
నా రక్షణకర్తనే సన్నుతించుమా ప్రశ్నించే నానేస్తమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసేసుమా మన ఆమేన్ ప్రతి ప్రశ్నకు జవాబు ప్రశ్నించే ఓ నేస్తమా ఏలా ఈ ఇరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా ఏంటి నాకు ఈ బతుకేంటి కష్టపడుతున్నా ఫలితం రావటం లేదు ఇప్పుడు చూసినా సరే ఇంట్లో ఒక అందరగోళాలు తప్ప నిలవనేది కనపడటం లేదు ఇబ్బందులు పోటం లేదు అనుకుంటున్నావా దావీదు వలె నిలబడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు స్తోత్రం హెచ్చించే సమయం ముందు ఈ పరిస్థితులు ఎదురవుతాయి ఎన్ని ఎదురైనా నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వదిలిపెట్టడు ఆ తర్వాత నాలుగోదిగా మనం చూస్తే 18వ అధ్యాయం 4వ వచనములో ఉంది ఆ పై భాగాల్లో మనం చూస్తే 9వ వచనములో కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు ప్రజల కొరకు తన ప్రాణాన్ని పళంగా పెట్టి పోరాడినా సరే ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడంటే ఆఖరికి శపించబడ్డాను కూడా ఇష్టపడ్డాడు అన్నిటిని ఎదుర్కొన్నాడు ఆఖరికి సౌలు ప్రజలు ఎప్పుడైతే దావీదు 10,000 కొలదని పొగిడారో సౌలు తట్టుకోలేకపోయాడు గొల్యాతును శపించాడు సౌలేమో చంపబోయాడు ఈ పరిస్థితుల్లో కూడా తన భక్తి జీవితాన్ని తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు దావీదు కావున ప్రియులారా ఈ నలిగిపోవటం ఏంటి ఈ పరిస్థితి ఏంటి నా బతుకేంటి అనే కంగారులో ఉన్నావా బాధపడుతున్నావా ఇబ్బంది పడుతున్నావా గాబరా పడుతున్నావా నిరుత్సాహంలో ఉన్నావా ఈ ప్రత్యేక సమయంలో తగిన సమయమును దేవుడు నీకు కేటాయించాడో యోబు గ్రంథములో మనం చూస్తే ఇంతకాలమని నాకు నిర్ణయించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్న వలన నేను ఎంతో కోరుచున్నానో దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఉంది తగిన సమయం రాబోతుంది తగిన సమయం రాబోతుంది అనేకుల దగ్గర నువ్వు అప్పు కోసం ఎన్ని రోజులు ఉన్నాయి కానీ అనేకులకు ఇచ్చే రోజులు రాబోతున్నాయి అనేకులకు సహాయపడే రోజులు రాబోతున్నాయి హెచ్చించే సమయం ఒకటి ఇక రెండవది చదువుదాం త్వర త్వరగా తీయండి చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యద్దనున్నారు వారికి తిననేమియు లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గములో మూర్చపోవుదరేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆమేన్ యోహాను సువార్తలో 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం ఈ మాట చదువుతాం 6వ అధ్యాయంలో కూడా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను ఆ చోట చాలా పచ్చికయుండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి ఆమేన్ 11వ వచనం ఉంది అలాగు చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను ఒకటి దేవుడు హెచ్చించే సమయం తగిన సమయములో ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు బహుశా తగిన సమయం నీ జీవితంలో స్టార్ట్ అయి ఉంటుంది అందుకే ఎక్కువగా శోధించబడుతున్నావు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నావు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు స్తోత్రం ఏ పదవి లేని వాళ్ళకి ఏ బాధ్యత లేని వాళ్ళకి శత్రువులు కూడా ఉండరు అదే గవర్నమెంట్లో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఒక ప్రత్యేకమైన పదవిలో ఉన్నారనుకోండి ఉదాహరణకి ఒక హోమ్ మినిస్టర్ అనుకోండి ఆయన ఆమె కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కొందరు శత్రువులు అయిపోతారు హిట్ లిస్టులో పెడతారు ఎలాగైనా చంపాలనుకోవచ్చు ఏ బాధ్యత లేదనుకోండి వాళ్ళకి ఏముండదు ఇక రోడ్లు ఎక్కడికైనా వెళ్ళిపోతారు బాధ్యత కలిగిన వాళ్ళకి భారం కలిగిన వాళ్ళకి గన్మ్యాన్లు వెనకమాలు ఉండాలి అలాగూ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే రోజు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే నువ్వు దేవుని దృష్టిలో పడ్డావని అర్థం అన్నమాట నీకు సమస్యలు పెరుగుతున్నాయంటే నీకు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని అర్థం ఏదో ఒక రోజున దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు దావీదుని విడిపించాడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత దావీదుని దేవుడు లేవనెత్తినట్టుగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఈ రెండోది చూస్తే పోషించే సమయము ఈ సమయం అండి పోషించే సమయం ఒకటి నిన్ను హెచ్చించే సమయం
ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కుటుంబ రీత్యా అన్ని రకాల్లో కూడా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు నిన్ను నీ బిడ్డలను మీ పక్కవాళ్ళ చెప్పండి దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక అందరు చెప్పండి చెప్పుకోండి దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక దేవుడు నన్ను తగిన సమయమందు హెచ్చించును గాక దేవుడు నన్ను తగిన సమయమున హెచ్చించును గాక ఆమేన్ పిడికిలు బిగించి చెప్పండి ఆమేన్ 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 ఇక రెండోది చూస్తే పోషించే సమయం అరుచు పిల్ల కాకులకు ఆహారము తానిచ్చును ఈ లాక్డౌన్ సమయంలో ఇప్పుడు 6-7 వారాలు అయిపోతుంది ఈ 6-7 వారాల్లో చాలా కుటుంబాలు చాలా ఆశ్చర్యంగా ఉండి చూస్తూ ఉంటా ఉంటే ఇదివరకు వచ్చిన జీతం రావట్లేదు ఇదివరకు వచ్చినటువంటి ఆదాయం వ్యాపారం రావట్లేదు కానీ ఇదివరకు కంటే నువ్వు ఇంటికాడ ఎక్కువగా తింటున్నావు ఈ మధ్య రోజు చెప్తున్నారు ఇంటికాడ ఖర్చు ఎక్కువైపోయిందంట పద్దాకా స్టవ్ పొయ్యి మండుతానే ఉందంట అదేంటంటే పొద్దున్నే టిఫిన్ తర్వాత భోజనం మళ్ళీ మధ్యాహ్నం ఏదో ఒకటంట ఇదివరకైతే ఒక రకమే తిని భోజనం చేస్తే సద్దనం తిన పరికెళ్ళిపోయేదాను వాళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లో వాళ్ళందరికీ పని ఇంటి నిండా సమృద్ధిగా ఉంటున్నాయి ఎలా ఉంటుంది నీకు తెలియదు దేవుడు నిన్ను పోషించే సమయం అది స్తోత్రం అరుచుపిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు సింహభూ పిల్లల సైతము దేవుని చేతుల నుండి ఆహారం తీర్చుకున్న చూస్తున్నాయి యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయుండదు 3 రోజులు ప్రభువు దగ్గర కనిపెట్టారు వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో ప్రభువు ఆలోచించాడు మన ఇంటికి ఉన్న చుట్టాలు వస్తే బంధువులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే కొందరు ఆలోచిస్తారు వీరు దూర ప్రాంతం వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలి జర్నీ చేయాలి కాబట్టి దారిలో ఆహారం ఉండదు కనుక దారిలో రేపు పొద్దునక రాత్రి తింటానికి ఏదైనా ప్యాకింగ్ చేసి ఇవ్వాలి అనుకుంటారు మరికొందరు అయితే ఈ బాధ అంతా ఎవడబడతాడులే 10 రూపాయలు ఇస్తే చాలు ఏదో ఒకటి తింటారులే పోతలు వదిలేస్తారు కానీ ప్రభు బయట తింటాకి ఇష్టపడలేదు బయట కొనుక్కోటానికి ఇష్టపడలేదు వీరికి మీరు భోజనం పెట్టండి అని వారి కొరకు భోజనాన్ని కేటాయించాడు వారందరట తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గ్రంపలకు ఎత్తారని 13వ వచనంలో ఉంది 5 యవల రొట్టెల ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపిరే ఆమే 12 గంపలు నింపారు నిన్ను పోషించే సమయమో దేవుడు నిన్ను పోషిస్తున్నాడు మీ పక్క వాళ్ళ చెప్పండి దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నారు మనం చెప్పుకుందాం గుండెల మీద చేయి పెట్టి దేవుడు నన్ను పోషిస్తున్నాడు దేవుడు నన్ను పోషిస్తున్నాడు నమ్మిన వారిని దేవుడు ఒంటరిగా వదిలిపెట్టడు నీతిమంతునట ఆకలి కొన్నివిడట ఊళ్ళో ఎలాగైతే బతికాడో ఊళ్ళో కంటే వాగు దగ్గర ఏలియాకి ఇంకా మంచి ఆహారం దేవుడు ఇచ్చాడు ఉదయమున రొట్టె మాంసమును సాయంకాలమున రొట్టె మాంసమును ఎవరు తెచ్చారండి ఆ ఊళ్ళో పెద్ద ఆయన తెచ్చాడా మరి ఎవరు తెచ్చారు చేతుల్లో పట్టుకున్నవి తండుకుపోయే కాకులకు ఆజ్ఞాపించాడు ఇదే అంటారు దొంగకి దొంగ చేతి కట తాళం ఇచ్చినట్టు ఈ కాకి లక్షణం ఏంటంటే అది పెట్టే లక్షణం కాదు దానికి ఎప్పుడు కూడా ఎవరి చేతిలో ఏది ఉంటుందో తండుకుపోదామని చూస్తుందంట ఈ తండుకుపోయేటువంటి కాకి దేవుడు ఆజ్ఞాపించాడు ఆయన కాకోలములకు ఆజ్ఞాపించను అవి ఉదయమున రొట్టె మాంసమును సాయంకాలమున రొట్టె మాంసము తీసుకొచ్చి వాగు దగ్గర ఉన్న ఏలియాకు ఆహారం పెట్టినాయి దేవుడు నిన్ను పోషించేవాడు ఇప్పుడు మరి ఈ సాయంత్రం నాకేమి కాకులు రాలేదు నువ్వు అనుకోవచ్చు నీకెవరన్నా తెచ్చి ఇస్తే అది కాకులు ఇచ్చినట్టే స్తోత్రం అది కాకులు ఇచ్చినట్టే మా జీవితంలో చాలా చాలా అద్భుతాలు చూస్తున్నాం ఈరోజు కూరగాయలు లేవు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు మరి నేను వెళ్ళి తేలేను ఎలాగనుకుంటే ఆ టయానికి వచ్చేస్తున్నాయి లేదు ఈరోజు ఇది తినాలనుకుంటున్నాను ఎట్లాగూ అనుకుంటే ఆ టయానికి ఏదో ఒకటి వచ్చేస్తుంది దేవుడు కాకుల ద్వారా పంపించినట్టు మనుషుల ద్వారా నీకు పంపిస్తాడు పంపిస్తున్నాడు ఆయన కుదురుబాటు కాలమున్నది అన్ని సమకూడు ఒక కాలమున్నది కలవర పండకు కన్నీరు కాచకు దిగులు చెందకు యేసు తోడుండగా కలవర పండకు కన్నీరు
కాచకు దిగులు చెందకు యేసు చూస్తున్నారు అన్నిటికీ కుదురుబాటు కాలమున్నది అన్ని సమకూడు ఒక కాలమున్నది ఆమేన్ అన్నిటికీ కుదురుబాటు కాలం రెండోది కాలం పోషించే సమయము దేవుడు నిన్ను పోషిస్తున్నాడు దేవుడు నిన్ను పోషిస్తున్నాడు ఒకసారి ఒక అమ్మంది అయ్యా నాకు చికెన్ తినాలని కోరికగా ఉంది అంది తెచ్చుకో అమ్మ ఒక పావు కిలో సమస్య ఉంది అన్నాను అవంది పావు కిలో చికెన్ తెచ్చుకుంటానికి నా దగ్గర డబ్బు లేదు పైగా తెస్తే వండుకునేంత ఓపిక కూడా లేదు నాకు అంది ఎందుకు ప్రార్థన చేశానో కానీ మొత్తానికి ఆమె ఏదో ప్రార్థన చేయమంటే ప్రభా ఈ అమ్మాయికి బిడ్డకి చికెన్ తినాలని కోరికగా ఉందట ఆ చికెన్ కూర తెచ్చిపెట్టయ్యా అన్నాను ఏంటి పక్కింట్లో తెచ్చినట్టుగా అనేసరికి ఆమె అలాగే ప్రార్థన అయిన తర్వాత డాడీ చికెన్ తెచ్చిపెట్టమని దేవుడు చెప్తున్నారు ఏంటన్నాడు అవును అని చెప్తే కాకులకు చెప్పినటువంటి దేవుడు గాడితో మాట్లాడిన దేవుడు మనుషులతో మాట్లాడతాడు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఏ గిన్నె వస్తుందో ఎల్లు అన్నాను అలాగే వెళ్ళింది రెండో రోజున డాడీ డాడీ వచ్చేసింది అంటుంది ఏమొచ్చిందిరా బాబు అనుకున్నాను నేను ఏమొచ్చిందమ్మా అన్నాను గిన్నె వచ్చేసింది అంది ఏం గిన్నె చికెన్ కూర గిన్నె వచ్చేసింది ఎవరు తెచ్చారు చర్చిలో వాళ్ళు కాదు ప్రార్థన వాళ్ళు కాదు ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళట పిల్లికి బిచ్చం పెట్టరంట ఇప్పుడు ఇస్తే తీసుకోవటమే కానీ ఇవ్వటం అనేది వాళ్ళ హిస్టరీలో లేదంట కానీ ఎందుకనో ఆ అమ్మాయి జ్వరం పడింది కదా బాగలేదు కదా కాస్త నాలుగు ముక్కలు వేయకూడదా అన్నాడంట వాళ్ళ ఆయన అలాగూ ఇవ్వనటువంటి ఆమెకి మనసు మారి ఆ చిన్న గిన్నెలో నాలుగు ముక్కలు వేసి ఆంటీకి ఇచ్చిరండి రా అందంట అవి చూడగానే అమ్మాయి కన్నీళ్లు పెట్టి ఆత్మీయ తండ్రి ప్రార్థన చేశారు కాకుల ద్వారా కాదు ఆ రోజుల్లో కాకులను పంపించాడు ఈ రోజున నీ కొరకు మనుషులు పంపిస్తాడు ఆ రోజు కాకుల ద్వారా ఆహారం తీర్చాడు ఈ రోజున మనుషుల ద్వారా నీ అవసరాన్ని తీస్తాడు పోషించే సమయం ఇక రెండో చూడండి మూడో విషయం యోహాను సువార్త 5:6 యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆమేన్ వాడు పడియుండుట చూచి బహుకాలము నుండి వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి పడియుండుట చూచి వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి నీవు స్వస్థపడగోరుచున్నావా 6:7 మనం చదివితే మూడో విషయం స్వస్థత ఇచ్చే సమయము ఒకటి హెచ్చించే సమయం 2 పోషించే సమయం 3 స్వస్థపరిచే సమయం లేక స్వస్థత ఇచ్చే సమయం ఇక్కడ మనం చూస్తే 38 సంవత్సరాల నుండి 5 ఉంది 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడుండెను అబ్రహాము కుమార్తె అయిన లేక ఒక వృద్ధురాలు 18 సంవత్సరాల నుండి నడుము జబ్బు చేసింది ఆమె నడుము వంగిపోయింది వెన్నెముక వంగిపోయింది ఇంకొక వ్యక్తి 12 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడింది రక్తస్రావ వ్యాధితో 12 సంవత్సరాలు మరొకళ్ళు ఉన్నారండి అపొస్తల కార్యాలు 4:3 40 సంవత్సరాల నుండి అవిటివాడు నడవలేనివాడు ఇక్కడ చూస్తే 38 సంవత్సరాల నుండి వీళ్ళందరూ కూడా బాగుపడిన వాళ్ళే స్తోత్ర వీళ్ళందరూ కూడా బాగుపడిన వాళ్ళే 38 సంవత్సరాల నుండి కొనేటి గట్టు మీద పడున్నాడు ఎప్పుడైనా దేవుడు వస్తాడు లేక దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది పెత్తస్తా నీళ్లు అప్పుడు ఆ నీళ్ళలో ఎవరైతే దిగుతారో ఆ నీళ్ళు ఎవరైతే మింగుతారో మునుగుతారో వాడు బాగుపడతాడనేటువంటి వినికిడి ఆ ప్రజల్లో ఆ నమ్మకం ఉంది గనక రకరకాల రోగులు వచ్చి అక్కడికి వచ్చి కూర్చుంటున్నారు అక్కడ తీసుకొచ్చి పడేస్తున్నారు వాళ్ళని అలాగే ఇతను కూడా తీసుకొచ్చి పెడుతున్నారు 38 సంవత్సరాలు తీసుకురావటమే తప్ప ఇతను బాగుపడింది ఏదీ లేదండి అందుకే రాయబడింది మనుషులు నమ్ముకున్నట్టు కంటే హోవాను ఆశ్రయించడం మేలు రాతిని రప్పన కాదు నీటిని పుట్టను కాదు వాటిని సృష్టించిన సృష్టికర్తన దేవుని నమ్మితే ఏదో ఒక్క రోజున నీ జీవితంలో తగిన సమయం రాబోతుంది వస్తుంది 3 స్వస్థత ఇచ్చే సమయము లేక స్వస్థపడే సమయం
స్తోత్రం. ఒక సమయం ఉంది, ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్నావా. ఒక వ్యక్తి ఒక రోజున వచ్చి నాకేం బాగాలేదయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఒక బిడ్డ, ఏమిటి నీ పరిస్థితి ఏంటి, చూడటానికి దుండుముక్కలాగానే ఉన్నావు, మంచి ఆరోగ్యం ఉంది పైకి, ఇలా ఉన్నావు అలాగున్నావు, ఏంటి నీకేమైందంటే, ఆయన ఒకటే అన్నాడు, నాకు ఎలర్జీ ఉంది. మనిషికి ఏదొచ్చినా తట్టుకోలేరు, ఎలర్జీ ఇంకా ప్రమాదకరమైంది. చిన్న దుమ్ము వచ్చినా, వాసన వచ్చినా, ఆఖరికి ఇంట్లో తిరగమాత వాసన వచ్చినా తట్టుకోలేని పరిస్థితి అయ్యా, వెంటనే నాకు తుమ్ములు వచ్చేస్తాయి, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, ఈ ఎలర్జీ నుండి నాకు విడుదల కలిగితే నేను ప్రభువు నమ్ముకున్నాను అనుకున్నాను, అందుకే వచ్చానయ్యా, నా కొరకు ఎలర్జీ పోవాలని ప్రార్థన చేయండి అన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకుని నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇతను వయసు వచ్చిన వాడు, పెద్దవాడు, కుటుంబస్తుడు, తండ్రిగా ఉన్నాడు, బాధ్యతలు చాలా ఉన్నాయి. ఈ అనారోగ్యాన్ని బట్టి ఏ పని చేయలేకపోతున్నాడు. ఇప్పుడు చూసిన ముఖానికి ముసుగులని ఇప్పుడు వచ్చినాయి, మాస్క్ కట్టుకోవటం, కానీ ఎలర్జీ కొరకు ఆయన ఆనాడు కట్టుకునేవాడు 10 సంవత్సరాల క్రితమే. బయటకు వస్తే చాలు, ఆ ముఖానికి ముసుగు కట్టుకోకుండా వచ్చేవాడు కాదు. ప్రభువా, ఈ ముసుగు నుండి విడుదల కలగాలి, నువ్వు బాగు చేయాల్సిందే అని ఆ బిడ్డ కొరకు చేయిపెట్టి ప్రార్థన చేశాను. మరుసటి ఆదివారం నాడు అందరిలో ఆరాధనలో కూర్చున్నాడు, కానీ ముఖానికి మాస్క్ కట్టుకోలేదండి. మాస్క్ కట్టుకోకుండానే వచ్చి కూర్చున్నాడు. ఆరాధన అయ్యేంత వరకు కసిక్కమని ఒక్క తుమ్ము తుమ్మలేదు, ఒక్క తుమ్ము దుగ్గం తుమ్మలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆరాధన అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీకు చాలా నమస్కారం అన్నాడు. ఏంటి నాయనా, మీరు ప్రార్థన చేశారు, ఆ యేసు ప్రభు నాలో ఉన్న ఎలర్జీ తీసేశాడు. అందరు స్తోత్రం చెప్పండి. నాలో ఉన్న ఎలర్జీ తీసేశాడండి. సంవత్సరాల నుండి కట్షీపు ఎప్పుడు ముక్కు కట్టుకునేవాడి, ఈరోజు నేను కట్షీపు కట్టుకోకుండా వచ్చాను. ఏసై ఎంత గొప్పాడండి. స్తోత్రం. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన నీ సమస్యలను మారుస్తుంది. అందుకు తగిన సమయం కావాలి. అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది. అలాగూ మనం చదివినటువంటి ప్రసంగి గ్రంథంలో ప్రతి దానికి సమయము కలదు, తగిన సమయం కొరకు ఎదురు చూడు. ఇస్కరియోతు యూద ప్రభువును అప్పగించడానికి చూశాడు. ఇక్కడ చూస్తే మరి పేతురు పత్రికలో అన్నిటికీ తగిన సమయం ఉంది, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండి నన్ను తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు. ఇతరుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరిన నీవు అనేకులకు సహాయం చేసే స్థాయిలోకి వస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఓసారి రావణపాడు రింగ్ రోడ్లో కొన్ని సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల క్రితం ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ నేను పిలువబడ్డాను, వెళ్ళాను. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఈ రోజున ఇలా ఉన్నానంటే అంతా దేవుని దయ. ఇదే రావణపాడులో, ఇదే రింగ్ రోడ్డు ప్రాంతంలో మాసిపోయిన బట్టలతో, చిరిగిపోయిన బట్టలతో, ఎవరు రూపాయి ఇస్తారా, ఎవరు 10 రూపాయలు ఇస్తారా, ఆ రోజున నాకు తాగుడికి ఎవరిస్తారా, ఈ రోజు సిగరెట్లకు ఎవరిస్తారని నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. కానీ ఈ రోజున నేను 100 మందికి నేను భక్తిని చూపిస్తున్నాను, నా దగ్గర 100 మంది వర్కర్స్ పనిచేసే స్థాయిలోనికి నన్ను దేవుడు రప్పించాడని చెప్పాడు, అని సాక్ష్యం చెప్పాడు. ఏమిటండి మీ పరిస్థితి ఏంటి అని తర్వాత అడిగితే, నేను లారీ క్లీనర్గా పనిచేసేవాడినండి, అలవాట్లు ఎక్కువగా ఉండే, నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎవరో ఒక మహానుభావుడు యేసు ప్రభు గురించి చెప్పారు, నేను ప్రార్థనకు వచ్చాను, అంతేనండి, నా దశ తిరిగింది. ఆ దేవుడు నన్ను దీవించడం మొదలుపెట్టాడు. ఈ రోజున నాకు 20 లారీలు దేవుడిచ్చాడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పరా, హల్లెలూయా. 20 లారీలకి ఈరోజు నేను వానరగా ఉన్నాను. దేవుడు నన్ను హెచ్చించినట్టు కాదండి, తగిన సమయం ఉంది. కింద పడ్డ నీవు పడినట్టే ఉండవు. అన్నిటికీ, ప్రతి దానికి తగిన సమయం ఒకటి ఉంది. ప్రతి దానికి సమయం ఉంది. ఒకటి హెచ్చించే సమయం, 2 పోషించే సమయం, 3 స్వస్థపరిచే సమయం. దేవుడు నీకు స్వస్థ అయిపోతున్నాడు. ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. కంగారు పడద్దు, గలిబిలికి కారణం కావద్దు, నా బతుకు ఇంతేనా అనుకోవద్దు, నీ బతుకు మారబోతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రభు కొరకు నిలబడండి, సంఘం కొరకు నిలబడండి. పరిగెత్తద్దు అటు ఇటు. ఆరాధన లేవు కదా అని సినిమాలకు అంకితం కావద్దు, ప్రార్థన లేవు కదా అని లోకానికి అంకితం కావద్దు.
నువ్వు వదిలిపెట్టినటువంటి అలవాట్ల దగ్గరికి మళ్ళీ వెళ్ళొద్దు. దేవుడు నిన్ను తగిన సమయంలో హెచ్చించబోతున్నాడు. దావీదు కనిపెట్టాడు, దావీదుని శపించిన సరే నిలబడ్డాడు. దావీదుని సౌలు చంపాలని ప్రయత్నం చేసినా తిరిగి చంపాలనుకోలేదు. పగ తీర్చుట నా పని దేవుడు చెప్పారు. నువ్వు దేవుని కొరకు నిలబడితే ప్రభు నీ కొరకు నిలబడతాడు. మంచి రోజులు నీ జీవితంలో రాబోతున్నాయి. తగిన సమయంలో దేవుడు హెచ్చించబోతున్నాడు. అనేకులకు లేనటువంటి విద్యను దేవుడు నీ బిడ్డకు ఇవ్వబోతున్నాడు. అనేక కుటుంబానికి లేనటువంటి అర్హతను దేవుడు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ఆ సమయం కొరకు ఎదురు చూస్తావా? కంగారు పడుతున్నావా? నా బతుకు ఇంతేనా అంటున్నావా? దేవుని మీద సణుగుతున్నావు, దైవజనుల మీద సణుగుతున్నావు, నీ మీద నిన్నే తిట్టుకుని శపించుకుంటున్నావు. గొల్యాతు అనేటువంటి వాడు దావీదును శపించాడు, కానీ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు తనకు తాను శపించుకుంటారు. ఎలాగ తెలుసా? యోబు వలేను, తర్వాత యిర్మీయా వలే. నేను పుట్టిన దినము శపించబడునుగా, కానీ వారు తమకు తామే శపించుకున్నారు. నిన్ను నీవు శపించుకోవద్దు. నిన్ను నీవు నిలబడు. నిన్ను నీవు దేవుని కొరకు నిక్కచ్చి కలిగి నిలబడు. వ్యతిరేకత ఎదురైనా, సమస్యలు ఎదురైనా, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకులైనా, ఇంట్లో వాళ్ళు నేను తట్టుకోలేకపోయినా, నా అన్న వాళ్ళు నీ పక్కకు రాకపోయినా, నిన్ను పట్టించుకోలేకపోయినా, ఓసారి ఆఖరిగా చెప్తున్నాను, ఒకమ్మ చాలా బలహీనమైన పరిస్థితుల్లో మంచం మీద పడుంది. భర్త వచ్చేటప్పుడే ఏంటి పొద్దున్నుంచి పడుకున్నావు లేకలేదని అడగలేదంట. ఆయన అసలు అడిగి అలవాటు లేదు, కొందరు ఉండదు. మెదకుండా వచ్చాడు, అక్కడే పాలు ఉంటాయి కాసుకున్నాడు, టీ పెట్టుకున్నాడు, పోయాడంతే. తర్వాత పెద్ద అబ్బాయి వచ్చాడు, అటు ఇటు చూశాడు, అమ్మ పడుకుని మూలుగుతుంది, అరే ఏంటి అమ్మదని అడగల, వెళ్ళిపోయాడు వాడు కూడా. ఇక చిన్న కూతురు వచ్చింది, వచ్చి అటు ఇటు చూసి అమ్మ చెయ్యేస్తే చెయ్యి మాడిపోతుందంటావు, వేడి జ్వరం. అమ్మా నీకు జ్వరం బాగా వచ్చింది కదా అంటే, అవునమ్మా. వెంటనే ఆ పిల్ల ఏం చేయాలో తెలియక నీళ్ళలో గుడ్డ పిండి ఆ తడిగుడతో ఒళ్ళంతా తుడిసిందట, ఒళ్ళంతా తుడిసిందంట. అమ్మ పడుకో, నేను చూసుకుంటాను లేపనందట. ఆ తర్వాత ఆమె అలాగే పడుకుంది. ప్రభు దర్శించాడు. దర్శించి, అమ్మా బాధపడుతున్నావా, నేను నీతో ఉన్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ స్వరం వినపడిందో వెంటనే ఈమెలో ఉన్న జ్వరం అంతా వెళ్ళిపోయింది. ప్రభు నిన్ను దర్శించే కాలం రాబోతుంది. ప్రభు నిన్ను సమయం జ్ఞాపకం చేసుకునే రోజు రాబోతుంది. అదే తగిన సమయం. స్తోత్రం. నాకెవరు లేరు అనుకుంటున్నావా? నా వాళ్ళు అనేవాళ్ళు అందరూ దూరం అయిపోవాలనుకుంటున్నావా? దేవుడు తన బిడ్డలను ఎప్పుడు వదిలిపెట్టడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఈ లాక్డౌన్ వెళ్ళిపోబోతుంది. మరలా మనం అందరం స్వేచ్ఛగా ఆరాధన చేసుకునే రోజు రాబోతుంది. అదే తగిన సమయం. ఆ సమయం కొరకు నిలబడదాం. ఆ సమయం కొరకు భక్తిభావాలతో కనిపెడదాం. అట్టి కృపతో దేవుడు మన అందరినీ మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరు ఉన్న స్థలంలోనే భక్తిభావంతో కళ్ళు మూసి చేతులు జోడించి ప్రార్థనలో ఉందాం. విత్తబడిన వర్తమానం కొరకు ప్రియులారా, ప్రతిదానికి సమయం కలదు. నీ సమస్యలకి విడుదల కలిగే సమయం ఒకటి ఉంది. విడుదల సమయం ప్రారంభమైనప్పుడు సమస్యలు పెరుగుతాయి. నీవు హెచ్చించబడే రోజు వచ్చినప్పుడు, వస్తూ ఉన్నప్పుడు తట్టుకోలేని పరిస్థితులు రావచ్చు. దావీదు వలె ఇంట్లో వాళ్ళు వ్యతిరేకమైపోయారు. రాజుగారు నిరుత్సాహపరిచాడు. గొల్యా చూస్తే శపించాడు, నేను చంపేస్తాను, నేను ముక్కలు చేస్తాను, ఆకాశ పక్షులకు వేస్తాను. భయోత్పాతం కలిగించే మాటలు శాపాలు పలికాడు. నీలో ఉన్న నిరీక్షణను శాపాలు ఏం చేయలేవు. నీలో ఉన్న భక్తిభావాన్ని 100 మంది శాపం పెట్టినా ఏమి చేయలేవు. నువ్వు ఎన్ని రోడ్డు మీద దాటి వచ్చినా నిజంగా నువ్వు భక్తి గల బిడ్డవైతే ఏది నీ దగ్గర రాదు. దావీదు యొక్క నిరీక్షణ ఫలితాలు ఇచ్చింది. నీ నిరీక్షణ నీకు ఫలితాలు ఇవ్వాలి. ఈ నిరీక్షణ ఎప్పుడు నేను సిగ్గుపరచదో. ప్రభు కొరకు అలా నిలబడితే ఆయన నిన్ను హెచ్చించే సమయం, ఆయన నిన్ను పోషించే సమయం, ఆయన నిన్ను స్వస్థపరిచే సమయం. ఈ 3 సమయాలు దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రార్థన. సృష్టికర్తమైన తండ్రి, ఈ మాటలు మా అందరి కొరకు దీవించండి. మీ బిడ్డలందరికీ అయ్యా తట్టుకునే స్వభావం, నాయన హెచ్చించబడేటువంటి సమయం,
పోషించబడే సమయం, స్వస్థపరచబడే సమయాన్ని అనుగ్రహించి మీరు బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.